హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఓరియో బిస్కెట్స్తో మంచి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందామా? సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ముందుగా దీనికోసం ఓరియో బిస్కెట్స్ని తీసుకోండి. దాదాపు 2 ప్యాకెట్ల దాకా ఓరియో బిస్కెట్స్ని తీసుకొని ఇలా ఒక ప్యాకెట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దాన్ని మీరు చాక్తో అయినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం పక్కకు తీసేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లో 250 గ్రాముల దాకా ఫ్రెష్ క్రీమ్ మిల్క్ని తీసుకోండి. మనకి ఏదైనా సూపర్ మార్కెట్లో దొరికిద్దండి ఈ క్రీమ్ అనేది. ఇలా తీసుకున్న వాటిని బీటర్ సహాయంతో బాగా బీట్ చేసుకోండి. లేదా మీ దగ్గర మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఒక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారవుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 200 గ్రాముల దాకా కండెన్స్డ్ మిల్క్ని వేసుకోండి. మనకి కండెన్స్డ్ మిల్క్ కూడా మార్కెట్లో దొరికిద్దండి. తర్వాత మనం దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్స్ని కూడా వేసేసుకొని ఈ రెండింటిని కూడా బాగా బీట్ చేసుకోండి. హైలో ఒక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చెక్ చేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నాక ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పాచులా సహాయంతో దీని బ్యాటర్ అంతా కూడా దగ్గర కనుక్కొని ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని తర్వాత దీన్ని వేరొక గిన్నెలోకి కానీ లేదా ఏదన్నా బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ బ్యాటర్ అంతా కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక నీట్గా చుట్టూతో స్ప్రెడ్ చేసుకోండి. ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి. అలాగే దీనిపైన మనం ఇందాక ఒక ప్యాకెట్ దాకా ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిపైన ఇలా గార్నిష్ చేసేసుకోండి. ఇలా మొత్తం బిస్కెట్స్ని గార్నిష్ చేసేసుకున్నాక ఫ్రిడ్జ్లో ఒక 5-6 గంటల పాటు పెట్టేసుకోవాలి. ఈ చలికాలంలో చాలామందికి ఐస్ క్రీమ్ తినాలనే క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఇలా ఒకసారి ట్రై చేసి మీరు ఫ్రిడ్జ్లో 5-6 గంటలు పెట్టేసుకున్నాక ఓపెన్ చేసి చూసి చక్కగా మనం ఒక స్పూన్ సహాయంతో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. బయట కొన్న వాటికన్నా కూడా మనం ఇంట్లో ఫ్రెష్గా ఇలా చేసుకుంటే టేస్ట్తో పాటు మంచి హైజీనిక్గా ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకోవడం వలన మనకి బయటకు వెళ్ళే పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్తో పూర్తయిపోతుందండి. ఈ ఓరియో ఐస్ క్రీమ్ పిల్లలకైతే బాగా నచ్చిద్దండి, వాళ్ళైతే అస్సలు వదిలిపెట్టరు. మీరు కనుక ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టారంటే మీరు కంటిన్యూగా ఇలాగే చేసి పెట్టమని అడుగుతారు. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.